దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శుభనామంలో నా హృదయపూర్వక వందనాలు దేవుని మహాకృపను బట్టి మరి యొక్క దినాన మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన్ని ఉన్నాను దేవుని బిడ్లరా అనుదిన వాక్యాహారం ఇందులో భాగంగా నేటి దిన వాక్యాహారం కొరకు మనము దేవుని సన్నిధిని సమీపించాం దేవుని బిడ్లరా మనము క్రిస్మస్ శుభ దినములలో ఉన్నాం దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం నేటి దిన ధ్యానముగా వచ్చిన మాట మనము చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనం చదువుతున్నాను తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ప్రభునందు ప్రేమని వాళ్ళరా చదవబడిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన ఏ విధంగా పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడో ఏ విధంగా పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడో ఆ విషయాన్ని మనము ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఒకటే ఒక మాట ఏసు ప్రభువారు పశువుల తొట్టిలో పరుండ పెట్టబడటానికి కారణం ఏమిటి ఎందుకని ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు అంటే ఒకే ఒక కారణం సత్రములో స్థలము లేనందున దేవుని బిడ్డ స్థలము లేకపోవడం చేత ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డారు స్థలము లేకపోవడం చేత దేవుని బిడ్డరా ఓ పర్యాయము ఓ చిన్నది చనిపోయిన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ గృహానికి వచ్చినప్పుడు ఓ ప్రక్క ఏడ్చేవారు గొల్లు చేసేవారు మరొక ప్రక్క వాయిద్యములు వాయిస్తున్నటువంటి వారు అక్కడేమో చిన్నది చనిపోయి ఉంది చిన్నది చనిపోయి ఉంది ఇక్కడేమో కొంతమంది ఏడుస్తూ రోదన చేస్తూ గొల్లు చేస్తున్నారు యువతలి ప్రక్క ఏమో వాయిద్యాలు వాయిస్తున్నారు ఈ రెండింటికి మధ్యలో చిన్నది చనిపోయి ఉండటం యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన ఒక మాట చాలా ప్రాముఖ్యమైన మాట ఆయన అక్కడికి వచ్చినాక మాట్లాడిన మొదటి మాట ఏమనో తెలుసా స్థలమీయుడి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నది చున్నది కాని చనిపోలేదు స్థలం ఇవ్వండి స్థలం ఇవ్వండి దేవుని బిడ్డారా స్థలము ఇచ్చినట్టయితే ఏం జరుగుతుంది చనిపోయిన ఆమె ఆ చిన్నది మేలుకొల్పబడుతుంది బ్రతికించబడుతుంది దేవుని బిడ్డ ఇప్పుడు స్థలము లేదు స్థలము లేదు స్థలము లేకపోవటం చేత ఆయన పశువుల తొట్లో పరుండ పెట్టబడ్డారు నీ హృదయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రావాలని ఆయన నీతో మాట్లాడాలని ఎంతో ఆశ నిన్ను బ్రతికించాలని మరణపు ముళ్ళు విరిచి నీపక్షంగా పొంచి ఉన్న ప్రమాదాన్ని ఓడించి ప్రమాదం నుంచి తప్పించి నిన్ను రక్షించాలని ఆయనకి ఎంతో ఇష్టం కానీ మనము తప్పించబడకపోవడానికి కారణం ఏమిటి తెలుసా స్థలం లేదు స్థలం లేదు స్థలం లేకపోవడం చేత వేరే చోట పరుండ పెట్టబడ్డాడు ఒకవేళ నీలో స్థలం ఉన్నట్టయితే నీలో కనుక స్థలం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన నీ హృదయంలోనికి వస్తాడు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయన చేసేటటువంటి మొట్టమొదటి పని ఏమిటి తెలుసా స్థలము దొరికింది కాబట్టి బ్రతకనిస్తాడు స్థలము దొరికింది కాబట్టి బ్రతికింపజేస్తాడు స్థలం దొరికింది కాబట్టి మరణము ఇక లేకుండా చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలం ఇవ్వటాన్ని బట్టి జరిగిన లేకపోతే కలిగిన ఫలితార్థం ఏమిటి తెలుసా ప్రభు వారికి నీ హృదయంలో చోటు ఇచ్చినట్టయితే జరిగిన సంగతి ఏమిటో మీరు గమనించండి ఆయనకు చోటిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు ఆయన వస్తే మరణ మిగిరిపోతుంది పాప మిగిరిపోతుంది పరిశుద్ధత కలుగుతుంది పరిశుద్ధత కలుగుతుంది జయము కలుగుతుంది దేవుని బిడ్డరా ఏసఐకు స్థలం ఇవ్వరా ఆయనకు స్థలం ఇవ్వటాన్ని బట్టి ఎంత గొప్ప మేలు జరిగిందో తెలుసా స్థలం ఇవ్వటాన్ని బట్టి చిన్నది లేచింది నీవు స్థలం ఇవ్వడాన్ని బట్టి మరణము యొక్క అధికారము నీ మీద ఉండదు మరణము యొక్క అధికారము ఇక నీ మీద ఎన్నటికీ ఉండదు కనుక ప్రేమని వల్లరా గమనించండి ఏసై యొక్క స్థలం ఇవ్వండి ఏసై యొక్క స్థలం ఇచ్చినప్పుడు దేవుడు మనకు జీవమునిస్తాడు మనకు జీవమునిస్తాడు నిత్య జీవం ఆ జీవం పేరేంటో తెలుసా సదాకాలము నిలుచు జీవం ఎక్కడున్న ఈ భూమి మీద ఉన్న జీవము సదాకాలము నిలుచు జీవము కాదు ఇది కొద్ది కాలమే ఉండేటటువంటి జీవం యేసు యేసుక్రీస్తు ప్రభు వారు మనకు గొప్ప భాగ్యాన్ని సిద్ధపరిచాడు దాని కొరకు నీవు చేయాల్సింది ఒకటే ఒక పని ఆయనకు చోటివ్వు ఆయనకు స్థలం ఇవ్వు ఆయనకు స్థలం ఇవ్వటాన్ని బట్టి నిత్య జీవాన్ని పొందుతాం దేవుని బిడ్లారా నిత్యజీవాన్ని పొందుతాం దయచేసి గ్రహించండి ఇంకా హృదయములో పనికిరానివి అనవసరమైనవి నష్టాన్ని కలిగించేవి మాలిన్యము అంటించేవి లోకపు ప్రభావమును కలిగించేవి లోక ప్రభావానికి నిన్ను ప్రభావితును చేసేవి ఇవన్నీ తొలగిపోతాయి యేసుక్రీస్తు ప్రభు వారికి చోటిస్తే పాపం నీ మీద ప్రభుత్వం చేయదు కదా స్థలం ఇవ్వండి ఇంకా స్థలము లేక ఆయన నీకు ఎడంగా ఉన్నాడేమో ఒకప్పుడు స్థలము లేకపోవటం చేత ఎడమైపోయాడు ఇప్పుడు నువ్వు స్థలం ఇస్తే నీకు సమీపం అవుతాడు ఆయన నీలోకి వస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రభు ఈ మాట దీవించునుగాక ఆమె దయగలిగిన తండ్రి కృపగలిగిన మా ఏసయ్య పరిశుద్ధుడా మీకు వందనాలు ఈ దినాన ఉదయకాల సమయాన మాకిచ్చిన వాక్యము కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినమంతా బిడ్డలు దీవించమని శుభములతో సంతోషంతో ఆనందంతో నింపమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ కృప సమృద్ధిగా మీకు కలుగునుగాక ఆమె